ఈరోజు మనం టేస్టీ స్నాక్ కొత్తిమీర వల్ల ఎలా చేయాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేట రెసిపీస్. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా వాము వేసుకుని వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఒక కప్పు తీసుకుందాం. నేను పిండిని ఏదైతే కప్పుతో తీసుకున్నానో కొత్తిమీర కూడా అదే కప్పుతో తీసుకున్నానండి. మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొత్తిమీరని పిండిలో వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో నీళ్లు చల్లుకుంటూ కలుపుకోవాలి. అంటే మనకి చపాతీ పిండి కలుపుకున్నట్టు మనం ఈ పిండిని కలుపుకోవాలండి. దీంతో మనం పకోడీలు రెండు వేసుకోవాలనుకుంటే నార్మల్ పకోడీ పిండిలా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలి. ఆ ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని ఒక ముద్దగా చేసి అందులో సర్దుకోవాలండి. అంటే మనం దీన్ని స్టీమ్ చేసుకోవాలి. మీరు నార్మల్ ఇడ్లీ పాత్రలో వేసుకున్నా కూడా పర్వాలేదు. ఆయిల్ అప్లై చేసుకుంటే ప్లేట్ అడుగున మనకి తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం వాటిని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోవాలి. మంటను మీడియంలో పెట్టి ఉడికించుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మనం వీటిని ప్లేట్లో నుంచి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇలా మనం కొత్తిమీరతోనే కాకుండా చామదుంపల ఆకులతో కూడా చేసుకోవచ్చండి, పాలకూరతో కూడా చేసుకోవచ్చు. మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చాక మనం వాటిని తీసేయాలి. ఇష్టపడిన వాళ్ళు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఈ షాలో ఫ్రై కోసం మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముక్కలు వేసుకోవాలి. వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. నాన్ స్టిక్ ప్యాన్లు అయితే ఇంకా బాగా వస్తాయి. ఇలా కూడా ట్రై చేయొచ్చండి, ఇవి కూడా టేస్టీగానే ఉంటాయి. జనరల్గా పిల్లలు కొత్తిమీరని అంత ఇష్టంగా తినరు కదండి, అలాంటప్పుడు మనం కొత్తిమీరతో ఇలా ఈజీగా స్నాక్స్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇవి కెచప్తో చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.